ఓం నమో నారాయణాయ ఆషాఢ మాసం ఎన్నో పండగలకు పెట్టింది పేరు సాధారణంగా ఆషాఢమాసం విష్ణు ప్రీతికరం అందరూ కూడా ఆషాఢం శూన్యమాసం అని భ్రమపడుతూ ఉంటారు ఇది ఉత్తమోత్తమైనటువంటి పుణ్యాన్ని చేకూర్చేటువంటి మహత్తరమైనటువంటి మాసమే ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే వేకోజామనే నిద్రలేచి శ్రీహరిని ధ్యానించి దగ్గరలో ఉన్నటువంటి తటాకం అంటే నది కానీ సముద్రం కానీ ఏదైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి నది తీర్థరాజం పుష్కరిణి ఏదైనా సరే అక్కడికి వెళ్ళి సంకల్పయుక్తంగా గంగాదేవిని పూజించి పసుపు కుంకుమలు గంగాదేవికి అర్పించి ఆ తరువాత ఆ పుణ్యతీర్థంలో స్నానమాచరించి నూతన వస్త్రాదులు ధరించి వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా రామాలయం మరియు శివాలయం దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయానికైనా వెళ్ళి అందులో ఉండేటువంటి స్వామివారిని దర్శించి అభిషేకించడం పూజించడం తొలి ఏకాదశి నాడు చేయవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం అసలు మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇది శిరస్సు లాంటిది అంటే మొట్టమొదటిది అందరూ కూడా తొలి ఏకాదశి అనగానే గుర్తొచ్చేటువంటిది పేలాల పొడి ఈ పండగనాడు ప్రత్యేకించి పేలాలు పిండి చేసి కొంచెం నెయ్యి యాలకులు బెల్లం సమ్మిళితం చేసి ఈ ప్రసాదాన్ని విష్ణుప్రీతిగా అర్పించి ఆవుపాలు కూడా అర్పించి ఈ ప్రసాదాన్ని గనక అందరికీ పంచినట్లయితే వారికి ఉండేటువంటి తాపత్రయాదులు నశిస్తాయి అలా ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో మొట్టమొదటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి దీనినే శయన ఏకాదశి అంటారు ఈరోజు నుంచే ఋషీశ్వరులు యోగులు యతీశ్వరులు మునులు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు వారి వారి సాంప్రదాయానుసారంగా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ఈ చాతుర్మాస్యం ఆచరించేవారు ఎక్కడైతే ఈ ఈరోజు అంటే తొలి ఏకాదశి నాడు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండి ఆ వ్రతాన్ని పూర్తి చేయాలి ఈ వ్రత నియమం పీఠాధిపతులు మఠాధిపతులకి యతీశ్వరులకి నియమం గృహస్థు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించవచ్చు అలా ఈ చాతుర్మాస్య వ్రతానికి ఎందుకు ఇంత విశేషమంటే ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించగా నాలుగు మాసాలు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం ఈ నాలుగు మాసాలు తర్వాత వచ్చేటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి అంటే దాన్ని చిలుకు ద్వాదశి అని ఉత్న ద్వాదశి అని మనం చెబుతూ ఉంటాం అప్పటి వరకు కూడా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు అందుచేత ఈ నాలుగు మాసాలు కూడా ఎవరైతే నిష్టగా విష్ణుని అర్చిస్తారో వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది అలా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి గొప్ప విశేషం తొలి ఏకాదశి ఇహ ఈ నేటి కాలంలో ఆషాఢ మాసం అనగానే ఆషాఢ మాసంలో బట్టలు తక్కువ ధరకొస్తాయి చీరలు తక్కువ ధరకొస్తాయి అని చెప్పి అందరూ బట్టలు కొనుక్కోవడానికి ఆషాఢ మాసంలో మంచిది అని చెప్పి అందరూ భావిస్తుంటారు కానీ శాస్త్రీయతగా ఆలోచిస్తే ఆషాఢ మాసంలో విష్ణువుని అర్చిస్తే విష్ణు అనుగ్రహం కలిగితే వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది అటువంటిది ఈ ఆషాఢమాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి అందుకునే దీన్ని తొలి ఏకాదశి అన్నారు ఈ తొలి ఏకాదశికి ఎవరైతే సంకీర్తన చేస్తారో విష్ణు సంకీర్తన చేస్తారో చేస్తే వారికి ప్రాప్తి కలుగుతుంది మనం ముక్కోటి నాడు విష్ణు నామస్మరణ చేస్తూ వైకుంఠ ద్వారంలో ఉండేటువంటి ద్వారపాలకుల దగ్గర నుంచి అందరూ కూడా ఎదురు చూసేటువంటి శుభమైనటువంటి రోజు ఈ తొలి ఏకాదశి అందరికీ కూడా ఇది ఉత్తమమైనటువంటి యోగాన్ని కల్పించేటువంటి మహత్తరమైనటువంటి రోజే తొలి ఏకాదశి దానం ధర్మం ఈరోజు చాలా విశేషం గుమ్మడకాయ బంగారం వస్త్రం బియ్యం పాలు పెరుగు నెయ్యి వెన్న గోవు ఇవి తొలి ఏకాదశి నాడు దానం ఇవ్వవలసినటువంటి వస్తువులు ఇవన్నీ దానం ఇవ్వడం చేత విష్ణు ప్రీతిగా వారికి అనుకున్నటువంటి పనులు అన్నీ నెరవేర్చబడతాయి అలా ఈ తొలి ఏకాదశికి మనకి వేదవాంగ్మయంలో ఇంతటి ప్రాధాన్యతను కల్పించారు పూర్వులు మకర సంక్రమణ నాడు ఉత్తరాయణం ప్రవేశిస్తే ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం రెండూ కూడా కలిసి వచ్చేటువంటి మాసమే ఆషాఢ మాసం సగం వరకు ఉత్తరాయణం సగం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతాయి ఆషాఢ మాసంలో అలా ఉత్తరాయణంలో శుద్ధమోక్షాన్ని ఇస్తాడు విష్ణువు దక్షిణాయనంలో భగవన్నామస్మరణ చేయటం చేత ఉత్తమమైనటువంటి గతి ప్రాప్తిస్తుంది అలా ఈ దక్షిణాయనానికి ఉత్తరాయణానికి ఇటువంటి సారూప్యత కలిగి ఉంది అటువంటి ఈ దక్షిణాయనం ముక్తిని దరిచేర్చేటువంటి సాధనం కూడా అందరికీ ఉత్తరాయణం అంటేనే పుణ్యకాలం అనుకుంటూ ఉంటారండి కానీ దక్షిణాయనం కూడా పుణ్యకాలమే ఇది కూడా ఆచరణీయమే మకర సంక్రమణం నాడు ఏ విధంగా అయితే మనం దాన ధర్మాదులు చేస్తామో అలాగే దక్షిణాయనం ప్రవేశించేటప్పుడు కూడా అలానే ఆచరించాలి అలా ఆచరిస్తే వారికి కూడా ఇహపరమైనటువంటి భోగభాగ్యాదులు లభిస్తాయి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది